హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను డాక్టర్ అయోధ్య ఆర్కే మానసిక వైద్య నిపుణుని సూర్యారావుపేట విజయవాడ టు శ్రీ మానస సైకాట్రిక్ నర్సింగ్ హోమ్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ చెప్పుకోబోతున్నాం అనుమానం పెనుభూతమైతే అంటే దీన్ని మనం టెక్నికల్గా సైకియాట్రిస్ట్గా చెప్పుకోవాలంటే డెల్యూషనల్ డిజార్డర్స్ అంటాము వీటిల్లో మనిషి సేనా ఇన్సేనా అంటే పూర్తిగా ఉన్మాదిలాగా ఇన్సేనిటీగా కనిపించరు సేన్ అంటే పూర్తి నార్మల్గా ఉండరు వీళ్ళకి ఏ ఒక్క స్పియర్లో అనుమానాలు ఉంటాయో భ్రమలు ఉంటాయో వాటికి మాత్రమే అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు మిగతా స్పియర్స్లో బాగానే ఉంటారు ఈ జబ్బు వచ్చిన వ్యక్తి ఆఫీసులో మంచిగానే ఉంటాడు ఇంటికి వచ్చి భార్య మీద అనుమానం అయితే అదే విధంగా ప్రవర్తిస్తాడు మనం ఈ జబ్బుల్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే చిన్న ఎగ్జాంపుల్ కొన్ని పేపర్లో చదువుతుంటాం ఒక వ్యక్తి పొద్దున్నే ఉదయం తెల్లవారుజాము లేచాక కొడవలి తీసుకొని భార్యని ఇద్దరు బిడ్డల్ని కత్తితో నరికేసి రక్తం గారుతున్న ఆ కత్తి కొడవలి తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడు దీని తాత్పర్యం ఏంటి అతను ఏమన్నా మర్డరా ప్రొఫెషనల్ హంత కూడా కాదు అలా అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు భార్యని బిడ్డల్ని చంపేంత ఏంటి ప్రాబ్లం ఏదో ఒక ఉన్మాదకరమైన చర్య మానసికమైన చర్య ఏంటి కారణం అతను అడిగితే నా భార్య ఆ సందు చివర టైలర్తో సంబంధం పెట్టుకుంది నేను లేనప్పుడు వాడు వచ్చి వెళ్తున్నాడు వాడితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఆమెను నరికేశాను మరి నీ బిడ్డల్ని ఎందుకు నరికావయ్యా వాళ్ళిద్దరూ కూడా ఆ అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డలే నా బిడ్డలు కాదు ఇలాంటి భ్రమలు తీరా మనం అదంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ బంధువుల్ని వాళ్ళని ఆ సంజయ్ పిలిపిస్తే ఎక్కడ అలాంటి అక్రమ సంబంధం లేదు ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అసలు ఇతను చెప్పే టైలరే లేడు ఇలాంటి లక్షణాలు గ్రహిస్తే కాంజుగల్ పెరనోయ అంటే ఆ భార్య పట్ల అనుమానం అనే ఒక భ్రమలో డెల్యూషనల్ డిజార్డర్లో అతను బతికాడు అందువల్లే ఆమెని హత్య గావించాడు ఆమెను హింసిస్తున్నప్పుడే అతన్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువస్తే అదో రకంగా ఉండేది అలాగే మరి కొంతమందికి ఏంటంటే నా వెంటపడి ఎవరో వెంటపడుతున్నారు వేధిస్తున్నారు చంపేస్తారు నాకు చేతబడి చేశారు విషం పెట్టారు అదిగో నా బంధువులే లేకపోతే కొంతమంది నాకు పేర్లు తెలియవు ఎవరో వెంటపడుతున్నారు ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమందికి వస్తారు సొమాటిక్ డెలిషన్స్ నాకు లివర్ కరిగిపోయింది మొత్తం లిక్విడ్గా మారిపోయింది లివర్ లేదు మేము చదువుకునే రోజుల్లో ఒక పెద్ద ఆయన వచ్చేవాడు 65 ఏళ్ళు ఆయన వచ్చి భుజం మీద కర్ర టేబుల్ మీద పెట్టి ఆ కర్రకున్న ఒక సంచి తీసి ఆ సంచిలో ఉండి ఒక అల్యూమినియం పాత్ర ఒక స్టవ్ ఒక కేజీ మైదాపిండి తీసి ఏమండి ఏంటో ఇవన్నీ పెట్టావు అంటే నాకు నా మెదడు కరిగిపోయింది నా మెదడు నాకు కావాలి ఇప్పుడు మీరు ఆ పొయ్యి మీద పాత్ర పెట్టి మైదాపిండి నీళ్ళల్లో పోసి ఉడకబెడితే ఒక మైదా ముద్ద వస్తుంది ఆ ముద్ద మీరు నాకు ఏదో ఒక రకంగా సర్జరీ చేసి నా లోపలికి పంపిస్తే బ్రెయిన్ అవుతుంది అంటే మెదడు కరిగిపోయింది అనేది అతనే ఆ మెదడుని ఎలా నిర్మించాలి అనేది అతనే ఆ భ్రమలో అతను వచ్చాడు సో ఈ రకంగా సొమాటిక్ డెల్యూజన్స్ ఉంటాయి రకరకాల డెల్యూజన్స్ మళ్ళీ మిగతా లైఫ్ వాళ్ళు పని చేసుకుంటారు స్నానం చేస్తారు బట్టలు మార్చుకుంటారు మిగతా బంధువులతో బాగానే ఉంటారు మాట ప్రవర్తన బాగానే ఉంటుంది వీడికి జబ్బు ఉందనేది మనం చెప్తే తప్ప ఇంకోవాళ్ళకి ఈ రకమైన డెల్యూషనల్ డిజార్డర్స్ మనకు సొసైటీలో కామన్గానే కనిపిస్తున్నాయి దీంట్లోనే ఫోలియా జోక్స్ అంటే డెల్యూషన్ ఒకళ్ళకి కాకుండా కుటుంబంలో ఒకళ్ళ నుండి ఇంకో ఇద్దరికి ముగ్గురికి పాకటాన్ని మనం షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ అంటాం మనకి ఈ మధ్య గోదావరి జిల్లాల్లో ఒక కుటుంబం మొత్తం ఆ తల్లి ఇద్దరు పాపల్ని వాళ్ళిద్దరు బిడ్డల్ని చంపేసింది చూసారా అది షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ ఆ ఫ్యామిలీ మొత్తం ఆ డెల్యూషన్లోకి లోబడి మమ్మల్ని చంపేస్తే మేము మళ్ళీ పునర్జీవిస్తాము మళ్ళీ గొప్ప జీవితం వస్తుంది అని ఆ తల్లి ఆ బిడ్డలు అందరూ నమ్మటం ఆ డెల్యూషన్లోనే వాళ్ళని చంపేయటం ఎందుకంటే డెల్యూషన్ డిజార్డర్ని ప్రాపర్గా మనం గుర్తించి ట్రీట్ చేయకపోతే ఆత్మహత్యలు జరగచ్చు హత్యలు జరగచ్చు ఏదైనా కావచ్చు ప్రాణాంతకమైన జబ్బు అవుతుంది సో ఇలా మనకు ఇది కొన్ని కుటుంబాల్లో దీనికి కూడా ఏంటంటే జీన్స్ పరంగా లేకపోతే మెదడులోని బయోజెనిక్ అమైన్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క లభ్యత ఇవన్నీ కారణాలుగా ఈ డిజార్డర్ కనిపిస్తుంది డెల్యూషనల్ డిజార్డర్ని యాంటీసైకోటిక్ మెడికేషన్ అలాగే కొంత ఇన్సైట్ వచ్చాక ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ ఈ సైకోథెరపీ సెక్షన్స్ సైకో ఎడ్యుకేషను ఈ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావచ్చు
మంచిగా బాగు చేయొచ్చు. థ్యాంక్ యూ.